ఈ వీడియోలో మనము ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా క్లారిటీగా వినడం ద్వారా సో గుర్తుపెట్టుకోండి చదవడం కంటే వినడం అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది అండ్ దాని గురించి మనం డిస్కషన్ చేయడం ద్వారా కూడా చాలా ఈజీగా గుర్తుంటుంది మీరు అక్కడ నేర్చుకున్నది మీ ఎవరైతే మీతో పాటు ప్రిపేర్ అవుతున్నారో జాబ్స్కి వాళ్ళతో డిస్కషన్ చేయండి మళ్ళీ మీరు రివిజన్ చేయాల్సిన అవసరం లేదు దాని చూపు వైపు దాని చూపు వైపు కూడా చూడాల్సరం లేదనమాట మీరు సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటి డ్రోన్ పోలీస్ యూనిట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సో డ్రోన్ పోలీస్ యూనిట్ అంటే నెథింగ్ బట్ ఇది వచ్చేసి యాక్చువల్గా ఒక పోలీస్ స్టేషన్ ఎలా అయితే పనిచేస్తుందో డ్రోన్ల కంటూ కూడా ఆ యూనిట్ ఓన్లీ డ్రోన్ కోసమే పం పనిచేస్తుంది అనమాట ఇది చెన్నైలో ప్రారంభించారండి సో ఈ తరహా ఒక ఈ తరహా డ్రోన్ పోలీస్ యూనిట్ అనేది మన దేశంలో మొట్టమొద మొట్టమొదటిది ఇది చెన్నైలోని ప్రారంభించడం జరిగింది సో ఇది ఏమీ లేదండి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మహిళలు సింగల్గా ప్రయాణం చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని స్పీడ్గా ట్రాక్ చేయడానికి అట్ ది సేమ్ టైం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మానిటరింగ్ చేయడానికి పెద్ద పెద్ద పండుగలు ఈవెంట్లు జరుగుతున్నప్పుడు సో పోలీసులు అన్ని వైపులు చూడలే చూడలేరు కదా అలాంటి దగ్గర ఈ డ్రోన్లు మొహరించడము సముద్ర సముద్రముల దగ్గర సో గ గస్తీ కాయడము ఇలాంటి పనులు అనేది ఈ పర్టికులర్గా ఈ డ్రోన్ పోలీస్ యూనిట్ చూసుకుంటుంది మొత్తం తొమ్మిది డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి దీనికోసం మూడు వందల ఆరు కోట్ల రూపాయలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో వీటికి థర్మల్ కెమెరాలతో ఇవి సముద్రం నైట్ టైము సముద్రంలో ఎవరైనా చిక్కుకపోతే వాళ్ళని ఐడెంటిఫై చేసి సో రెస్క్యూ చేయడానికి ఇదైతే పనిచేయడం జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటి అంటే పర్టికులర్గా ఈ డ్రోన్లు అనేవి మనకి ఓన్లీ చెన్నై నగరంలో మాత్రమే పనిచేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు ఓకే తర్వాత వచ్చేసి సెకండ్ వన్ డ్రోన్ టెక్నాలజీ సహకారం కోసం డీజీసీఏ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఓకే సో చూడండి డీజీసీఏ అంటే ఏంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట అది ఓకే చూడండి సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన ఇండియాకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషను యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ దీన్నే ఈఏఎస్ఏ అంటారనమాట ఈఏఎస్ఏతో ఒప్పందం చేసుకుంది దేనికి ఒప్పందం చేసుకుంది డ్రోన్ ప్రజెంట్ ఇప్పుడు డ్రోన్ యొక్క అలచడి పెరుగుతుంది కదా డ్రోన్ మార్కెటింగ్ పెరుగుతుంది డ్రోన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అలాగే డి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అయితే డ్రోన్ వ్యవస్థలో అంటే డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఎయిర్ మొబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలేషన్ ఆఫ్ ఇండియా కలిసి పనిచేయడం జరుగుతుందనమాట అంతే తర్వాత నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అధిపతిగా ఎవరినియమితులు అయ్యారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అధిపతిగా ఆన్సర్ వచ్చేసి డాక్టర్ రాజేష్ పంత్ అండి లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ రాజేష్ పంత్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎంయు నాయర్ నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అడ్గా సారీ అండి ఇక్కడ ఆన్సర్లు వచ్చేసి ఎక్స్ సో ఎక్స్ నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అడ్ నేమ్ ఇచ్చాను బట్ ప్రజెంట్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అడ్ వచ్చేసి ఎంయు నాయర్ అండి ఏంటండి ఎంయు నాయర్ గుర్తుపెట్టుకోండి లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ రాజేంద్ర పంత్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఎం యు నాయర్ నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ అడ్గా అపాయింట్ అయ్యారు సో అదనంగా అతను అడిషనల్ డైరెక్టర్ జనరల్గా సిగ్నల్ ఇంటెలిజెన్స్ అడ్గా కాప్స్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కమాండ్గా పనిచేశారు గతంలో లెఫ్టినెంట్ జనరల్ నాయర్ ఆర్మీ హెడ్ క్వార్టర్ చీఫ్ సిగ్నల్ ఆఫీసర్గా పనిచేశారు అతను ఒక ప్రముఖ నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్ నాయర్కి దేశీయ అంతర్జాతీయ కమ్యూనికేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉందండి సో లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్గా సైబర్ దాడులను ఎదుర్కోవడానికి సో ప్రణాళిక రచించడము అనేక పరిశ్రమల్లో కీలకమైన డేటాను ఏవైతే దొంగలిస్తున్నారు కదా సో చాలా కంపెనీలు అండి అలాంటి వాటిని భద్రపరిచి సెక్యూర్ చేయడము అలాంటి వాటి మీద సో వీళ్ళు కీ రోల్ పోషిస్తారు అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ గోడాచార సంస్థలు ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ డేటాను సెక్యూర్ చేయడం ఈయన బాధ్యత తీసుకుంటారండి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ఎన్సీఎస్ఈ దిశలో నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సైబర్ సెక్యూరిటీ సంబంధిత సమస్యలపై పనిచేసే ఒక ఫెడరల్ ఏజెన్సీ అండి అది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని ఎఫ్ఏఓ అంటారు ఈ ఎఫ్ఏఓకి డైరెక్టర్ జనరల్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా ఫ్యూచర్ ఎగ్జామ్స్లో మీద క్వశ్చన్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి క్యూ డాంగ్ యూ క్యూ డాంగ్యూ ఇతను ఒక చైనీయుడు అండి చైనీయుడు యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి నలభై మూడవ సీజన్ వచ్చేసి రీసెంట్గా జరిగింది జూలై ఫస్ట్న అంటే జూలై ఫస్ట్ నుండి ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యిందనమాట ఆ మీటింగ్లో ప్రజెంట్ ఎఫ్ఏఓకి ఎవరైతే హెడ్గా అంటే డైరెక్టర్ జనరలే ఎఫ్ఏఓకి హెడ్డింగ్ పోస్ట్ అనమాట హెడ్ అధిపతి సో ఆ డైరెక్టర్ జనరల్గా మళ్ళీ తిరిగి క్యూ డాంగ్యూనే సెకండ్ టర్మ్ ఎన్నుకోవడం జరిగింది ఎఫ్ఏఓ సభ్య దేశాలు క్యూ డిపాజిట్ కింద సో సారీ క్యూకి నూట ఎనభై రెండు ఓట్లలో మొత్తం నూట అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి అతను కొత్త పదవకాలం ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా ఉంటుంది అయితే అతను రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యారు మళ్ళీ సెకండ్ టర్మ్ రెండు వేల ఇరవై మూడులో ఎన్నిక కావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ టెర్మ్ గ్యాప్ కూడా ఎవరికైనా ఈ టెర్మ్ గ్యాప్ అర్థమైందో లేదో కామెంట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు టూ ట్వంటీ సెవెన్ ఈ మధ్య గ్యాప్ ఎంత టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ మధ్య గ్యాప్ ఎంత దాన్ని బట్టి ఆ యొక్క ఎఫ్ఏఓ పథవకాలం ఎంత అనేది క్లారిటీగా తెలిసిపోతుంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ స్థాయిలో అంటే మన ఇండియాలో ఎఫ్ఎస్ఎస్ ఏ విధంగా అయితే ఉందో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏవైతే విధంగా ఉందో అదేవిధంగా ప్రపంచం మొత్తానికి ఎఫ్ఏఓ పనిచేస్తుంది అనమాట ఈ ఎఫ్ఏఓని కలుపుకుంటూ ఎఫ్ఎస్ఎస్ఈఐ మన ఇండియాలో పనిచేస్తుంది అంతే ఎఫ్ఏఓ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఎఫ్ఏఓ పదహారు అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ని ఏర్పాటైంది ఆఫీస్ ఎటలీలోని రోమ్లో ఉంది యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఈ ఎఫ్ఏఓకి ఒక మాతృ సంస్థ మదర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓలో నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి యూరోపియన్ యూనియన్తో సహా నూట తొంభై ఐదు దే అంటే నూట తొంభై ఐదు మంది సభ్యులుగా ఇందులో ఉండడం జరిగింది ఎఫ్ఈ అంటే నథింగ్ బట్ అండి ఫుడ్ మీద అగ్రికల్చర్ మీద మార్గదర్శకాలు రిపోర్ట్లు సలహాలు సూచనలు పరిశోధనలు చేసి మనకి తెలియజేస్తుంది అనమాట అన్ని విషయాలని తర్వాత ఫిఫ్త్ వన్ గ్రీన్ హైడ్రోజన్ రెండు వేల ఇరవై మూడుపై గుర్తుపెట్టుకోండి గ్రీన్ హైడ్రోజన్ రెండు వేల ఇరవై మూడుపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీ అండి సో న్యూఢిల్లీలో జూలై ఫిఫ్త్ టు సెవెంత్ వరకు కూడా గ్రీన్ హైడ్రోజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీపై సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారు గ్రీన్ హైడ్రోజన్ అనేది పర్యావరణ వ్యవస్థకి ఎలాంటి చెడు చేయదు సో దాని ద్వారా మనకు బెనిఫిట్ ఉంటుంది సో దాని ద్వారా భూమి వేడెక్కదు కార్బన్ ఉద్ఘారాలు విడుదల కావు కాబట్టి సో జీరో పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది ఓకే హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వలు పంపిణీ ఇలాంటి విషయాల మీద అంటే హైడ్రోజన్ ఎలా ఉత్పత్తి చేయాలి దానికోసం ఏం చేయాలి వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి వాటిని ఎలాగా సో పంపిణీ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల మీద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలతో వివిధ దేశ అధి సంస్థలతో కలిసి కాన్ఫరెన్స్ నిర్వహించారు మన ఇండియా మీద మన ఇండియాలో సో ఈ కాన్ఫరెన్స్ మెయిన్గా పునరుత్పాద కేంద్ర మంత్రిత్వ శాఖ పెట్రోలియం అండ్ వాయువు మంత్రిత్వ శాఖ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కలిసి దీన్ని నిర్వహించడం జరిగింది యాక్చువల్గా మన ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీన ప్రారంభించింది ఈ మిషన్ గ్రీన్ హైడ్రోజన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ని డెవలప్ చేయడానికి సంబంధించి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడము వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ మిషన్ మన ఇండియాలో వివిధ సంస్థలకి వ్యక్తులకి సహాయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి అండ్ ఇలా ఒక మిషన్ ప్రారంభించడం యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఇండియాది మన ఇండియాని గ్రీన్ హైడ్రోజన్లో గ్లోబల్ హక్కుగా అంటే ప్రపంచ దేశాలకి వన్ ఆఫ్ ది డెస్టినేషన్గా మనల్ని తీర్చిదిద్దుకోవడమే తర్వాత సిక్స్త్ వన్ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి దీన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు రీసెంట్గా దీని మీద గ్రూప్ ఫోర్ సారీ తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగాడు ముప్పై ఒకటవ సభ్యదేశం ఏంటి అంటే ముప్పై రెండవ సభ్యదేశం అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ముప్పై ఒకటవ సభ్యదేశం ఏంటంటే అనేది నేను ప్రూఫ్ వీడియోలో ఆల్రెడీ చేశాను అది ఈరోజు అప్లోడ్ అవుతుంది ఆన్స్ వచ్చేసి జన్స్ స్టోల్టెన్బర్గ్ అండి ఫస్ట్ నాట్ హెడ్ ప్రజెంట్ స్టా నాటో హెడ్గా జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉండడం జరిగింది తెలుగులో దీన్ని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అంటారు ఇంగ్లీష్లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు సో ఇందులో మొత్తం రీసెంట్గా ముప్పై ఒక్క సభ్యదేశాలు ఉండడం జరిగింది ఈ ముప్పై ఒక్క సభ్యదేశాలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఆ యొక్క సైనిక కూటమిలో ప్రధాన కార్యదర్శిగా జెన్స్ స్టోల్టెన్బర్గ్ నిలవనున్నారని చెప్పడం జరిగింది నార్వే మాజీ ప్రధాని అయిన స్టోల్టెన్బర్గ్ రెండు వేల పద్నాలుగు నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సో గతేడాది పదవకాలం ముగిసిన ఉక్రెయిన్ యుద్ధంలో దృఢవైఖరిని అవలంబించినందుకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు కొత్త ప్రధాన కార్యదర్శిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఉక్రెయిన్ యుద్ధం అయ్యే వరకు కూడా ఈ యుద్ధ రష్యా అండ్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉంటారనమాట తర్వాత సెవెంత్ వన్ సెంట్రల్ వాటర్ కమిషన్ డేటా ప్రకారం నూట నలభై ఆరు రిజర్వాయర్లలో ఎంత శాతం కంటే తక్కువ నీటి మట్టాలను కలిగి ఉన్నాయి ఆన్స్ వచ్చేసి నలభై శాతం అండి సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి ఇటీవల డేటా రిలీజ్ అయింది ఆ డేటాలో నూట నలభై ఆరు రిజర్వాయర్లని మానిటింగ్ మానిటరింగ్ చేసిందనమాట ఈ సెంట్రల్ వాటర్ కమిషను ఈ నూట నలభై ఆరు రిజర్వాయర్లలో నలభై శాతం లేదా అంతకంటే తక్కువ నీటి మట్టాలు ఉన్నాయంట అంటే బీహారు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ కర్ణాటక త్రిపుర నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో నీటి మట్టాల లోటు పదకొండు శాతం నుండి ఎనభై శాతం వరకు ఉంది అయితే గత ఏళ్లలో గమనించినట్టుగా సగటు నీటి మట్టాల కంటే ప్రస్తుతి నీటి మట్టాలు మెరుగ్గా ఉన్నాయట అంటే ఎంతకంటే ఇంతకు ముందు కంటే బెటర్గా ఉన్నాయంట కానీ క్షీణతలో మాత్రం నలభై శాతం కంటే తక్కువగానే ఉన్నాయంట అసలు ఏంటి సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ సంస్థ మన ఇండియాలో ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థ ఇది నీటి వనరుల రంగంలో ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది ఇది భారత ప్రభుత్వ జల వనరులు నదులు అభివృద్ధి గంగా పునర్జీవ శాఖ పరిధిలో పనిచేస్తుంది సో అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది భారత ప్రభుత్వానికి ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ హోదాతో దీనికి చైర్మన్ ఒకరు ఉంటారు ఇది వరద నియంత్రణ గురించి నీటి పారుదల గురించి వాటి యొక్క నావిగేషన్ గురించి త్రాగునీటి సరఫరా గురించి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విషయం గురించి డిస్కషను కా అంటే మాట్లాడటాలు చెప్పడం నివేదికలు ఇవ్వడము గైడ్లైన్స్ రూపొందించడం చేస్తుంది అనమాట ఓకే తర్వాత ఎనిమిది క్రింద ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా ప్రారంభించారంటే భీమవరం అండి మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలిసిందే అతని గురించి మళ్ళీ నేను స్పెషల్గా ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు అయితే అతని యొక్క నూట ఇరవై ఐదవ జయంతి ముగింపు వేడుకలు జూలై ఫోర్టీన్త్ జూలై ఫోర్త్ని కంప్లీట్ అయ్యాయండి ఆ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒకటి హైదరాబాద్లోని గచ్చుబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆమె చీఫ్ గెస్ట్గా అటెండ్ అటెండ్ కావడం జరిగింది అండ్ అక్కడికి రాకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు ముప్పై అడుగుల కాంస్య విగ్రహం స్మృతి భవనాన్ని ఆమె హైదరాబాద్ నుంచే వర్చువల్గా అంటే ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు అండ్ కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించిన త్రీ యానిమేషన్ చిత్రాన్ని కూడా ఆమె ఆవిష్కరించారండి ఇంకా అల్లూరు సీతారామరాజు గురించి అక్కడ డేటా ఇచ్చాను సో ఈ డేటా వచ్చేసి నెక్స్ట్ మంత్ ఎవరైతే పీడిఎఫ్లు తీసుకుంటారో వాళ్ళకి యూజ్ అవుద్ది ఎందుకంటే ఇది అందరికీ మీకు తెలిసిందే ఇక్కడ నేను కొత్తగా చెప్పాల్సిందే లేదు అల్లూరు సీతారామరాజు గురించి బట్ నైన్త్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం అభిలషణీయ సమితి మండల పథకానికి క్రింద ఏ మండలం ఎంపికయ్యింది అంటే ఇబ్రహీంపట్నం అండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిలషణీయ సమితి లేదా మండల పథకం దీని ఆస్పిరేషన్ బ్లాక్ ఆర్ మండల ప్రోగ్రామ్ అంటారు ఈ పథకం కింద వాటిని ఈ పథకం కింద ఎంపికైన మండలాలని ఉన్న మండలాల కంటే బెటర్గా వీటిని తయారు చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం మండలాలు సెలెక్ట్ అయినట్లుగా జిల్లా కలెక్టర్ ఎస్ ఇల్లీరావు అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఓకేనా ఏం లేదండి సో ఈ ప్రోగ్రాం కింద నీతి ఆయోగ్ సూచన మేరకు ఎంపికైన ఈ మండలాలని ప్రత్యేకంగా కొంత ప్రత్యేక నిధులతో వాటిని డెవలప్ చేస్తారు అంతే సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి నేను బ్లాక్ అని చెప్పాను సో బ్లాక్ మీన్స్ చూడండి ఇక్కడ నేను సమితి అని చెప్పాను మండలం అని చెప్పాను సో మండలం అన్న సమితి అన్న ఒకటే కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మండలం అంటారు కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వాటిని సమితిగా పిలుస్తూ ఉంటారు అందుకనే సమితి మండలం అని చెప్పడం జరిగింది నెక్స్ట్ పదండి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి దగ్గుబాటి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అపాయింట్ అయ్యారు నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని నియమించారు ప్రస్తుతం ఏపీ తెలంగాణ శాఖల అధ్యక్షులుగా ఉన్న సోమ వీర్రాజు బండి సంజయ్లను తొలగించారు అండ్ పంజాబ్ అధ్యక్ష బాధ్యతను ఎంపీ సునీల్ జాకట్ అండ్ జార్ఖండ్ యొక్క ప్రెసిడెంట్ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి లాల్ మరండీలకు అప్పగించారు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూతురే పురంధేశ్వరి ఆమె టూ థౌజండ్ ఫోర్ టూ ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా వర్క్ చేశారు రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీని వీడి భాజపాలో చేరారు సో ఆ లాంగ్ టర్మ్ తర్వాత ఇప్పుడు ఆమెకు సో రాష్ట్ర అధ్యక్షురాల బాధ్యత ఇచ్చారనమాట గంగాపురం కిషన్ రెడ్డి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీలో యువ నాయకుడిగా రాజకీయ జీతం స్టార్ట్ చేసి తర్వాత కేంద్ర మంత్రి వరకు కూడా ఎదవడం జరిగింది ఆయన త్రీ టైమ్స్ వచ్చేసి ఎమ్మెల్యేగా గతంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు బాధ్య బా అంటే అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు ఆయనకి తర్వాత పదకొండు భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్స్ వచ్చేసి అజిత్ అగార్కర్ అండి భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అంటే వాట్ ఈస్ ఈ సెలెక్షన్ కమిటీ అంటే ఏంటి అంటే ఒక్కొక్క టోర్నమెంట్లో ఎవరెవరిని ఆడించాలి అనేది సెలెక్ట్ చేసేది ఈ కమిటీయే ఆ కమిటీ చైర్మన్గా టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అపాయింట్ అయ్యారు బీసీసీ క్రికెట్ సలహా కమిటీ అతన్ని ఎంపిక చేసినట్లుగా ప్రజెంట్ బీసీసీఐ సెక్రటరీ జైసా అనౌన్స్ చేశారు జైసా అనే వ్యక్తి ఏ కేంద్ర మంత్రి కుమారుడు అండ్ కొన్ని నెలల కిందట చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తొలగడంతో ఆ స్థానాన్ని అగర్కర్ భర్తీ చేయడం జరిగింది నలభై ఐదేళ్ళ అజిత్ అగర్కర్ నైంటీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీ మధ్య మధ్య నైన్ వన్ నైంటీ వన్ వన్ డేలు ట్వంటీ సిక్స్ టెస్ట్లు అండ్ ఫోర్ టీ ట్వంటీలు ఆడారు అండ్ ఆయన నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ వన్ డే కప్లో భారత జట్టులో ఆడిన వ్యక్తి రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్పు నెక్కిన జట్టులో కూడా అతనున్నాడు అండ్ అది అతని రికార్డు అండ్ రెండు వేలలో జింబాంబేపై అతను ఇరవై ఒక్క బంతుల్లో యాభై చేశాడు రెండు వేల నాలుగులో ఆస్ట్రేలియాపై ఆడిలైట్స్ టెస్ట్లో భారత సాధించిన చారిత్రక విజయంతో అగర్కర్ పాత్ర కీలకమని చెప్పొచ్చు ఓకే తర్వాత పన్నెండు జాతీయ సీనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో రచత పథకం గెలిచిన తెలంగాణ అమ్మాయి ఎవరు అంటే వితి అగర్వాల్ అండి జాతీయ సీనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి వితి అగర్వాల్ థర్డ్ మెడల్ గెలుచుకుంది గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మహిళల ఎనిమిది వందల మీటర్ల స్టైల్ ఈవెంట్లో వృత్తి రస్తం పథకం గెలిచింది సో ఇప్పటికే ఈ థర్డ్ అనమాట ఈ జాతీయ సీనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో గెలుచుకుంది థర్డ్ మెడల్ ఆమెకు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదమూడు దక్షిణాసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ యొక్క తొమ్మిదోసారి ఏ దేశం జట్టు టైటిల్ని గెలుచుకుందంటే మన ఇండియా అండి చూడండి దక్షిణాసియా ఫుట్బాల్లో మన ఇండియా నైన్త్ టైము ఆ టైటిల్ గెలుచుకుందండి ఫైనల్లో సునీల్ ఛత్రి కెప్టెన్సీలో టీమిండియా పెనాల్టీ షూట్అవుట్లో ఐదు నాలుగుతో కువాయిట్ను ఓడించి మన దేశం నైన్త్ టైము ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది సో దీన్ని శాఫ్ అంటారనమాట శాఫ్ అంటే ఏం లేదు సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ అనమాట ఓకే సో అయితే ఇందులో కొంతమందికి అవార్డులు ప్రకటించింది ప్లేయర్ ప్లేయర్ ఫ్లే అవార్డు నేపాల్ ఫుట్బాల్ జట్టుకి బెస్ట్ గోల్ కీపర్ గోల్కీపర్ చేసి రెహమాన్ రెహమాన్జీకో టాప్ గోల్ స్కోరర్ సునీల్ ఛత్రి సిక్స్ గోల్స్ అత్యంత విలువైన ఆటగాడు సునీల్ ఛత్రి రన్నర్ అప్ వచ్చేసి కువైట్ ఫుట్బాల్ జట్టు అండ్ ఇంకా సాఫ్ గురించి చూసుకుంటే ఇది ఒక ఛాంపియన్షిప్ అనేది దక్షిణాసియాలో ద్వైహార్చిక అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీ సో ఈ ప్రాంతంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడం దీని ఉద్దేశం అండ్ నైన్టీన్ నైన్టీ త్రీలో పాకిస్తాన్లో లాహోర్లో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయింది సో నెక్స్ట్ బంగ్లాదేశ్ భూటాన్ అండ్ భారతదేశం మాల్దీవులు నేపాల్ పాకిస్తాన్ శ్రీలంకలు ఇందులో పాల్గొన్నాయి దక్షిణాషియాలో ఫుట్బాల్ అభివృద్ధిని మెరుగుపరచడం ఈ శాఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఓకే మన ఇండియా వచ్చి నైన్టీన్ నైన్టీ త్రీ నైంటీ సెవెన్ నైంటీ నైన్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టైటిల్ గెలుచుకుంది నైన్ నైన్ టైమ్స్ ఓకే గుర్తుపెట్టుకొని సో నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఏఐఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు ఎవరు ఎంపికయ్యారు ఈ అవార్డుకి లాయాంజు వాలే చాంగ్డే భారత్ ఫుట్బాల్ జట్టు మిడ్ఫీల్డర్ అయిన లాయాంజు వాలా చాంగ్డే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఏఐఏఎఫ్ పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు అతను ఈస్ట్ బెంగాల్కు చెందిన నందన్ కుమార్ శేఖర్ మరియు నౌరం మహేష్ సింగ్ సింగ్లను ఓడించి అవార్డు గెలుచుకున్నాడు మనీషా కళ్యాణ్ వరుసగా రెండో మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది ఇంకా ఏఐఎఫ్ పురుషుల ఎమర్జింగ్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి ఆకాష్ మిశ్రాకి ఇచ్చారు ఏఐఎఫ్ఎఫ్ మహిళా ఎమర్జింగ్ ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి షిల్జీ షాజీకి ఇచ్చారు అండ్ ప్రజెంట్ ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనమాట ఇదిగేస్ ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్